గానీ ఎమ్మెల్యేలు గానీ జలీల్ ఖాన్ మాట్లాడుతున్నాడు. సిగ్గు లేదు జలీల్ ఖాన్ కి వైఎస్ఆర్సీపీ పార్టీలో గెలిచి ఈ రోజు నువ్వు తెలుగుదేశం కడ కప్పుకొని నువ్వా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేది అసలు నీ సిగ్గుందా? వచ్చి నీచలు ఉన్నాయా? నువ్వు ఒక వ్యక్తివా నువ్వు అని చెప్పి మీ అందరూ కూడా మీ ద్వారా జలీల్ ఖాన్ ప్రశ్నిస్తున్నాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పదవి వచ్చిందో ఆ పదవికి రాజీనామా చేయి. రాజీనామా చేసి తలపడు, నువ్వు నేను తలపడదాం అంటే తప్ప నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడేది సిగ్గు లేకుండా ఒక పార్టీ మారి నువ్వు మన చంద్రబాబు గురించి చంద్రబాబు గారి పంచలో చేరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావా? నీకు గనక దమ్ము ధైర్యం ఉంటే దా వీధుల్లో తిరుగుదాం, 20 డివిజన్లో తిరుగుదాం. 20 డివిజన్లో అభివృద్ధి ఏం చేసావో, ఇప్పుడే ఒక సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది, దాంట్లో నువ్వు డబ్బులు తీసుకున్నావు అని చెప్పి చెప్తుంటే సిగ్గుండాలి జలీల్ ఖాన్. నువ్వు ఈసారైనా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేటప్పుడు ఆకాశం మీద ఉమ్మేస్తా ఉంటే అది నీ మొహం మీద పడుతుంది తెలియపరచుకుంటూ, నీకు దమ్ము ధైర్యం ఉంటే గనక నువ్వు రాజీనామా చేయి. మేము కూడా నీ యొక్క నీతో తలపడతాను. నువ్వు గెలుస్తావో నేను గెలుస్తానో సవాల్ తిరుగుతావు. నువ్వు కనుక గెలిస్తే నేను పూర్తిగా రాజకీయ సన్యాసం చేసి నేను పూర్తిగా నేను దూరం అయిపోతాను. నువ్వు గెలిస్తే నేను చెప్పాను అదే కనుక నీ గెలిస్తే నువ్వు చేస్తావో చెప్పుకోవద్దు తప్ప నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి సవాల్ విసిరే స్థాయి నీది కాదు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ముందర ఆ పదవికి రాజీనామా చేసి మాట్లాడే తప్ప చంద్రబాబు చెంచాలాగా మాట్లాడితే మాత్రం మర్యాద ఉండదని చెప్పి ఇస్తున్నాడు జగన్ జలీల్ ఖాన్.